తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం రాత్రి మార్కండేయ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం కుమారుని ఇంట్లో దొంగలు విలువైన వస్తువులు, బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు మాలెం కిరణ్ పేర్కొన్నారు. షాపింగ్ కోసమని హైదరాబాద్కు వెళ్తే తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు తాళాలను పగలగొట్టి 13 తులాల బంగారం, 50,000 నగదు ఎత్తుకెళ్లినట్లు ఆయన తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్తో సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారన్నారు. కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదని, దీంతో దొంగలు రెచ్చిపోతున్నారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గస్తీ తిరుగుతున్న పట్టణంలో ఏదో ఒక చోట దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సెల్ఫోన్లు, బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారని పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఊరికే ఇంట్లో ఉంటుంది, మేము ఎంటర్గా స్ట్రెస్ అవుతుంది మమ్మీకి అని చెప్పేసి కొంచెం మమ్మీ, నేను, తమ్ముడు, మా బావ, అక్క, మేము అందరం కలిసి వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు పాపం తీసుకొని వచ్చామండి. అక్కడ షాపింగ్ ఉంటే చిన్న చిన్న షాపింగ్, ఫెస్టివల్ షాపింగ్ చేసుకున్నాం. చేసుకుని వచ్చేసరికి మార్నింగ్ 6:30కి వెళ్ళినా, మేము వచ్చేసరికి అక్కడ 9:00 బయలుదేరితే వచ్చేసరికి 9:30 అయింది మాకు. 9:30కి వచ్చి చూసేసరికి ముందు గేట్కి లాక్ చేసాము. ఆ లాక్ చేసిన గేట్కి లాక్ అట్లాగే ఉంది. సైడ్ వాల్ నుంచి దొంగ పైన జంప్ చేసి వచ్చేసి ఫ్రంట్ డోర్ ఏదైతే ఉందో ఆ లాక్ బ్రేక్ చేసేసి నేరుగా సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళేసి అక్కడ పెద్ద డోర్ ఉంటుంది, ఆ డోర్ పెద్ద లాక్ ఉంటుంది, ఆ లాక్ని కూడా బ్రేక్ చేసేసి రెండు బీర్వాస్ ఉంటాయి, రెండు అల్మార్స్ని బ్రేక్ చేసేసి అందులో ఉన్న సామాన్